నమస్తే వెల్కమ్ టు ఛానల్ త్రీ సిక్స్ నైన్ ఉదయపూర్లో కనేయా లాల్ అనేసి ఒక దర్జీని అత్యంత కిరాతకంగా చంపేశారు కొంతమంది ఇస్లామిక్ జిహాదీలు అయితే ఇప్పటికే ఈ హత్య జరిగే మూడు రోజులు అవుతుంది రోజుకో తాజా సంచలనాలు ఈ కేసులో బయటకు వస్తూనే ఉన్నాయి అయితే తాజాగా ఎవరైతే ఇద్దరు చంపేశారో గౌస్ అండ్ రియాజ్ వాళ్లకు పాకిస్తాన్తో లింక్స్ ఉన్నాయనేసి రాజస్థాన్ ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది దావతే ఇస్లామీ అనేసి ఒక సంస్థ పాకిస్తాన్ నుంచి వర్క్ చేసే ఒక సంస్థ వీళ్ళిద్దరు వెనకాల ఉంది అనేసి గెహ్లాట్ గవర్నమెంట్ ఉందో అది తేల్చి చెప్పేసింది వాళ్ళ ప్రోద్బలంతోనే వీళ్ళ బ్రెయిన్ వాష్ చేయబడి సో వీళ్ళు ఇస్లామిక్ ప్రీచర్స్ని ఎక్కువ వింటూ ఉండేవాళ్ళు అనేసి గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వీడియోని కూడా విడుదల చేసింది అయితే ఈ దావతే ఇస్లామీ ఈ సంస్థ అసలు ఎక్కడ వర్క్ చేస్తుంది ఎలా పుట్టుకొచ్చింది అన్నది మనం ఒక్కసారి తెలుసుకుందాం అయితే దావతే ఇస్లామిక్ అనేసి ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ సున్నీ ఏదైతే ముస్లింలో సున్నీ షియా అనేసి రెండు తెగలు ఉంటాయో సో అందులో సున్నీ వాళ్ళ కోసం సున్నీ మత పెద్దల ద్వారా తయారు చేసిన ఒక సంస్థ సో ఇది పూర్తి తర ఒక ఎన్జిఓ లాంటిది అన్నమాట పాకిస్తాన్లో సో కేవలం మొహమ్మద్ ప్రవక్త యొక్క ప్రీచెస్ అండ్ షరియా లా ప్రకారం మాత్రమే ప్రపంచం ఉండాలి ఇప్పటికే తాలిబాన్లో మనము షర్యా లా ప్రకారం ఉన్నాము అండ్ మిగిలిన కంట్రీస్లో కూడా షరియా లా రావాలి సో వాటి గురించి మనం పోరాటం చేద్దాం అనేసి ఇలాంటి ప్రీచెస్ ఇస్తుంటారు సో అంతటితో ఆగకుండా వీళ్ళు ఒక ఛానల్ కూడా రన్ చేస్తున్నారు అది మదాని ఇండియాలో కూడా ఈ ఛానల్ రన్ అయ్యేది ఇప్పటికీ కొన్ని చోట్ల రన్ అవుతుంది అయితే బ్యాన్ అయిన కొన్ని ఛానల్స్ లిస్ట్లో మదానీ కూడా ఉంది కాకపోతే ఇండియాలో ఇలాంటి ఛానల్స్ని ఆన్లైన్ల ద్వారా చూడడము లేకపోతే కొన్ని యాప్స్ ద్వారా చూడడము ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఈ మదానీ ఛానల్ ఉర్దూ ఇంగ్లీష్ అండ్ బెంగాలీ ఇలాంటి భాషల్లో తమ పీచర్స్ని వినిపించేది సో బెంగాలీ భాష వచ్చేసరికి బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ వాళ్ళ కోసం ఉర్దూ వచ్చేసరికి ఇండియాలో చాలామంది ఉర్దూని ఫాలో అవుతారు కాబట్టి ముస్లిమ్స్ సో వాళ్ళు ఈ ఉర్దూ ప్రీచెస్ ఏదైతే సున్ని ప్రీచెస్ ఉంటాయో అవన్నీ వాళ్ళు వినేవాళ్ళు అండ్ ఇంగ్లీష్ ప్రీచెస్ వరల్డ్ వైడ్గా సో వీళ్ళ గోల్ మాత్రం ఒకటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలైతే ఉన్నాయో అవన్నీ ఇస్లామీకరణ చేయడం అండ్ షరియా లా ప్రకారం మాత్రమే చట్టాల్ని రూపొందించడం చట్టం ఏ దేశానికి ఎలాంటిదైనా ఉండని కాకపోతే ఇస్లాం అన్నది కేవలం షర్యాలో అని ఫాలో అవుతుంది అనేసి గట్టిగా చెప్పడం అందుకే షరియలా ప్రకారమే ఎవరైతే కుమార్ చనిపోయారో సో ఆయన తల నరికి వేయడం జరిగింది సో వాళ్ళు ఈ వీడియోలో కూడా వాళ్ళు స్పష్టం చేశారు అంటే మేము కేవలం అల్లాకు బానిసలము అల్లాకు మాత్రమే మేము పనిచేస్తుంటాము నిజంగా ఇప్పుడు మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము గ్రేట్ఫుల్గా ఉన్నాము మేము అంటే మా ఇస్లాం కోసం పనిచేసాము అతన్ని చంపేసాము అనేసి కొన్ని వీడియో రికార్డ్స్ అన్నవి వాళ్ళు బయటికి తీసుకొచ్చారు సో వీడియో రిలీజ్ చేసి అది పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళ టీం హెడ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇదంతా ఒక టాస్క్ లాగా అంటే ఇక్కడ ఒక మిషన్ అన్నది వీళ్ళది ఇలా వర్క్ అవుతుంది వీళ్ళందరూ స్లీపర్ సెల్స్ లాగా ఇండియాలో వివిధ మూలల్లో వీళ్ళు ఉంటారు ఎక్కడుంటారో ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు కాకపోతే వాళ్ళు మీ చుట్టుపక్కన ఎక్కడ ఎక్కడ ఉండవచ్చు అండ్ మీరు ఏదైతే ఆఫీస్లో పని చేస్తుంటారో ఆ ఆఫీస్లో కూడా పని చేయవచ్చు వీళ్ళు సో ఎక్కడ ఉంటారో తెలియదు కానీ వీళ్ళ మిషన్ మిషన్ని వీళ్ళు ఇంపోజ్ చేస్తున్నప్పుడు సో ఆ టాస్క్ని ఫినిష్ చేసేదాకా వీళ్ళు వదిలిపెట్టరు సో ఆ టాస్క్ ప్రకారమే వీళ్ళ మిషన్ కంప్లీట్ అయింది అనేసి ఆ వీడియో రిలీజ్ చేశారు సో ఆ వీడియో బయటికి పొక్కడము వాళ్ళ మొబైల్స్ని స్వాధీనం చేసుకున్నాక వాళ్ళ వీడియోలో మోడీ గారిని కూడా చంపేస్తామనేసి బెదిరింపులు రావడము సో ఇలాంటివి అంటే పాకిస్తాన్ నుంచి ఇలాంటి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరినీ వాళ్ళ మైండ్లో జిహాద్ అండ్ వాళ్ళ మైండ్లో ఈ మత ఛాందస వాదం అన్నది నింపి వీళ్ళు ఇలా సక్సెస్ అవుతున్నారు సో ఇది మదాని అండ్ దావతే ఇస్లాం సంస్థ గురించి కాకపోతే ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే కనయ్య లాల్కి పాకిస్తాన్ నుంచి అండ్ వివిధ కంట్రీస్ నుంచి రోజు బెదిరింపి కాల్స్ వస్తున్నప్పుడు ఆయన కుమారులు కలిసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారు పోలీసులు దాన్ని లైట్ తీసుకోవడం వల్ల ఈరోజు ఈ హత్య జరిగింది పోలీసులే కనుక ఆ రోజు సరిగ్గా సక్రమంగా తమ డ్యూటీని నిర్వర్తించి ఉంటే నిజంగా ఆ కాల్స్ని ట్రేస్ చేసి ఉంటే ఆ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది తెలిసేది అండ్ మా తండ్రిని మేము పోగొట్టుకునే వాళ్ళం కాదు అనేసి కుమార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు మన దేశం నుంచి ఎంతోమంది ఇలాంటి ఇస్లామిక్ ప్రీచెస్కి అడిక్ట్ అయ్యి అట్రాక్ట్ అయ్యి భారతదేశం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత సౌదీలోనో ఎక్కడో ఏదో జాబ్ చేసుకుంటామనేసి అక్కడికి వెళ్తున్నారు కేరళ నుంచి ఈ సంఖ్య చాలా ఎక్కువ ఉంది గౌస్ అండ్ రియాజ్ కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో నలభై ఐదు రోజుల కోసం వీళ్ళు పాకిస్తాన్కి వెళ్ళారు పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఈ సంస్థతో కొన్ని రోజుల పాటు అక్కడ నలభై రోజులు రోజుల పాటు ఉండి ఆ సంస్థలో తర్ఫీద్ పొందిన తర్వాత ఇండియాకి రావడం జరిగింది సో అప్పటి నుంచి వీళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి అనేసి ఒక కసి ఒక తపన అలానే ఉండిపోయింది సో ఆ కసి ఆ తపన అన్నది నుపూర్ శర్మ ఈ ఇన్సిడెంట్ ద్వారా బయటికి తీసుకొచ్చారు సో వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని ఫినిష్ చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళు ఇస్లాంకి చేయాల్సిన పని కూడా అంటే పవిత్ర యుద్ధంలో భాగంగా ఏదైతే వాళ్ళు ఆత్మాహుతి చేసుకున్నారు అనుకోవచ్చు అయితే ఈ హత్య తర్వాత ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి అనేసి వీళ్ళిద్దరిని ఒక మతం నుంచి దూరం చేసి వీళ్ళ వీళ్ళకు మా మతంలో స్థానం లేదు అనేసి కొన్ని రకాల స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు పొలిటికల్ పార్టీలు ఎగ్జాంపుల్గా ఓవైసీ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో నిన్న దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే సో ఇస్లాంలో ఇలాంటి వాటికి చోటు లేదు ఇస్లాంలో మేము ఇలా హత్య చేసేవాళ్ళని ఇస్లాంలో ముస్లింలాగా మేము పరిగణించము అనేసి ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మరి అదే ఓవైసీ కాన్పూర్లోని తన ఆఫీస్ ముందర ఒక ఫ్లెక్సీ పెట్టబడి ఉంది దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఒక స్వామీజీ అండ్ ఒక యూపీకి సంబంధించిన మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి వాళ్ళిద్దరు ఖురాన్కి అగైన్స్ట్గా మాట్లాడారనేసి వాళ్ళ తలని అంటే శిరచ్ఛేదం చేసే ఒక ఫోటోని వాళ్ళు కాన్పూర్లోని ఏఏఎంఐఎం వాళ్ళ ఆఫీస్ బయట పెద్ద కటౌట్ని పెట్టారు సో అలాంటి ఫ్లెక్సీల్ని పెట్టినా కూడా మరి దాని గురించి ఎప్పుడేం స్పందించలేదు ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టకూడదు లేకపోతే ఇది అంత మనకు అగెన్స్ట్ అనేసి అప్పుడు గుర్తురాలేదు కానీ శిరచ్ఛేదం జరిగిన తర్వాత ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి మాత్రం ఈ ఓవైసి లాంటి వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు సో నిజంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళే ప్రోత్సహిస్తారు అండ్ వీళ్ళే వెనకేసుకొని వస్తారు ప్రోత్సహించేది వీళ్ళే అంటే శిరచ్ఛేదం అన్నది మా ఇస్లాంలోనే ఉంది షర్యాలోనే ఉంది అనేసి వీళ్ళే ప్రోత్సహిస్తారు అండ్ ఇట్ సైడు శిరఛేదం జరిగిన తర్వాత దీంట్లో ఇస్లాంకి ఇస్లాంలో ఇలాంటి వాటికి చోటు లేదు అనేసి వీళ్ళే చెప్పేస్తారు అంటే ఇక్కడ తప్పు వీళ్ళే చేయిస్తారు అండ్ దాన్ని కడగటానికి కూడా వీళ్ళే తీసుకెళ్తారన్నమాట సో వాళ్ళిద్దరికి ఎప్పుడు ఇస్లాంతోని సంబంధం లేదు అని చెప్పేస్తున్నారు వీళ్ళిద్దరూ పాకిస్తానీ ఏజెంట్స్ అని చెప్పేస్తున్నారు నిజంగా వీళ్ళు పాకిస్తానీ ఏజెంట్స్ అయితే మరి ఇండియాలో అల్లర్లు చేసే అత్యధిక ముస్లిం ఏవైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ ఏజెంట్సా సో వాళ్ళందరూ కూడా సేమ్ ఐడియాలజీతో ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా ఇస్లాంలో ఉన్న షరియా లా ప్రకారమే సర్ తన్సె జుదా అనేసి స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా అంటే శిరత్ ఛేదం మాత్రమే మాకు ఆన్సర్ మా ఇస్లాంలో ఇదే రాయబడి ఉంది అనేసి వాళ్ళు కూడా అలానే చేస్తున్నారు కదా మరి వీళ్ళకు కూడా ఇస్లాంలో చోటు లేదా ఎందుకు మీరు ప్రతిసారి నమాజ్ చేస్తూ నమాజ్కి వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఈ యువతను మీరు బోధిస్తున్నారు ఇలాంటి ప్రీచెస్ ఇస్తున్నారు సో ప్రీచెస్ ఎలాంటివి ఇవ్వాలి ఎలాంటి ఇవ్వకూడదు అనేసి ఇక్కడ మన మాట కాదు కానీ ప్రోత్సహించేది మీరే దాని తర్వాత బలి పశువులు చేసేది మీరే సో ఈ విషయం ఒక్కటి అర్థం చేసుకోవాలి హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ ఎవరున్నా కూడా కలిసికట్టుగా ఉన్న ఈ భారతదేశంలో నిజంగా నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు నూపుర్ శర్మ ముందు చేసిందా లేకపోతే ఇస్లామిక్ స్కాలర్ వ్యాఖ్యలు చేసిన తర్వాత నుపుర్ శర్మ దానికి కౌంటర్ ఇచ్చిందా అన్నది అర్థం చేసుకుని ఉంటే పొజిషన్ దాకా వచ్చేది కాదు కాకపోతే ఒక వర్గం వాళ్ళని నుపూర్ శర్మ ఏదో మాట్లాడేసింది తమకు సంబంధం లేని వార్తలను తీసుకొచ్చి వాళ్ళకి అంటగట్టేస్తారు సో ఇక్కడ ఎవరు అయ్యారు అండ్ ఎవరు ఇక్కడ కేసులలో చిక్కుబడుతున్నారు అండ్ ఎవరిపైన ఇలాంటి కేసులు అవుతున్నాయి అన్నది మాత్రం మనం అర్థం చేసుకోవాలి మనం కాదు నిజంగా మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి మత రాజకీయాలకు దూరంగా ఉండాలి